ఓకే హెయిర్ లాస్ ఉన్నప్పుడే డాక్టర్ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తారు సో ఆ పిఆర్పి తర్వాత కూడా మళ్ళీ హెయిర్ లాస్ అవుతుందంటే మళ్ళీ పిఆర్పిని సజెస్ట్ చేస్తారా డాక్టర్ లేదంటే ఆ ప్లేస్ లో మళ్ళీ వేరే ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా ఎస్ అండి ఇప్పుడు హెయిర్ లాస్ జరుగుతుంది అంటేనే అర్థం ఏంటి మనకి బాడీలో చేంజెస్ రావటం వల్ల లేదంటే పొల్యూషన్స్ వల్ల వీటి వల్ల మనకి హెయిర్ లాస్ అనేది అంటే హెయిర్ యొక్క రూట్ వీక్ అవుతుంది అని దాని అర్థం ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు హెయిర్ లాస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటారు పిఆర్పి ఒక 10 సెషన్స్ తీసేసుకొని మళ్ళీ 10 సెషన్స్ తర్వాత కొంత మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు అలా కాకుండా అయిపోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు హెయిర్ లాస్ అనేది గమనించారంటే మళ్ళీ మళ్ళీ డెఫినెట్లీ వి కేమ్ టు ఫస్ట్ మళ్ళీ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం మెయింటెనెన్స్ అనేది లోపం వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ హెయిర్ ఫాల్ కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఒకసారి హెయిర్ ఫాల్ వచ్చింది ట్రీట్మెంట్ తీసుకున్నాము ఇంకా ఫ్యూచర్లో హెయిర్ ఫాల్ అనేది రాదు అనుకోవటం అబ్సల్యూట్లీ తప్పండి సో మనం ఎప్పుడైనా హెయిర్ ఫాల్ గమనించగానే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి ఆల్రెడీ హెయిర్ లాస్కి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో హెయిర్ లాస్ గమనిస్తున్నా కానీ మళ్ళీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా ఇంకా దాని నెక్స్ట్ మళ్ళీ ఇంకా అవసరం ఉండదేమో అనేది అనుకోవటం కూడా చాలా తప్పండి